వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో కార్తీక్ అనే పేరు గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. మరి కార్తీక్ అనే పేరు ఎన్ని అక్షరాల పేరు అండి? 7 అక్షరాల పేరు. మరి కార్తీక్ అనే పేరులో మనకు ఈ యొక్క అక్షరమాల ప్రకారము ఇక్కడ కార్తీక్ అనే ఒక అక్షరానికి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి. ఇలా కార్తీక్ను మొత్తం ప్లస్ చేస్తే మనకు వచ్చేది 17వ నెంబరు. మరియు ఇది చాల్దియన్ పద్ధతిలో మాత్రమే, మరి పైథాగరస్ పద్ధతిలో సో ఒక్కొక్క అక్షరానికి అంటే ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అక్షరం అంటే నెంబర్ అనేది కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలా పైథాగరస్లో కూడా చాలా నెంబర్స్ చేంజ్ అవుతాయి. అలా కూడితే వచ్చేది 33వ నెంబరు. మరి ఈ యొక్క 17 అంటే 8, 33 అంటే 6, 8/6 కాంబినేషన్లో కార్తీక్ అనే పేరు ఎవరైనా పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు జీవితం అనేది కూడా ఏ విధంగా ఉంటుంది. మరి కార్తీక్ అనేవారు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలలో ఇరుక్కొని ప్రేమ వివాహము చేసుకోవాల్సిన ఆవశ్యకత కొంతవరకు ఉంటుందండి. నేను ప్రతి ఒక్కరికి కార్తీక అనే పేరు పెట్టుకున్న వారికి వివాహం ప్రేమ వివాహం జరుగుతుందని నేను చెప్పను. అయితే దీంట్లో నేను అనాలసిస్ చేసి మీకు చెప్తున్న విషయం ఏంటంటే ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి. మరియు సెకండరీ వచ్చేసి తల్లిదండ్రులకు దూరంగా బ్రతకవలసిన ఆవశ్యకత కూడా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఒక కాడ, పిల్లలు ఒక కాడ, చిన్నతనం ఉన్న హాస్టల్లో వేయడం వలన లేదంటే వివాహం అయిన తర్వాత దూరంగా విదేశాలలో స్థిరపడిపోవడం, వేరే స్టేట్లో జీవించడం, కొన్ని రకాల పద్ధతులు అంటే కొన్ని రకాలుగా జీవితం అనేది కూడా చాలా ఇబ్బందిగా దుబ్బరంగా మారుతుంది. మరి అందరూ కూడా కొంతమంది ఎలా అనుకుంటారంటే, మరి నేను కార్తీక్నే కదా, నా జీవితం బాగుంది కదా అని కొందరు అనుకుంటారు. అయితే దీంట్లో కేవలం ఒక 30% మాత్రమే బాగున్నారండి కార్తీక్ అనే వాళ్ళు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్తీక్ అనే పేరు పెట్టుకున్న వారు మామూలు వచ్చేసి మృగశిరా నక్షత్రం మిథున రాశి. ఇది మిథున రాశిలో ఎవరైతే జన్మిస్తారో, మిథున రాశి అంటే ఎవరండి, బుధుడు దీనికి అధిపతి. దీనికి మృగశిరా నక్షత్రానికి కుజుడు అధిపతి. వాసుకి అనే వాసుకి యొక్క మృగశిరా నక్షత్రంలో పుట్టింది. అంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీ యొక్క రాశి నక్షత్రము లగ్నము, అదేవిధంగా మీరు పెట్టుకున్న పేరు కార్తీక్. మరి భూమండలం ఎంతమంది ఉన్నారని, ఎన్ని లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు కార్తీక్ అనే పేరు. మరి ప్రతి కార్తీక్కి అతని పుట్టిన రాశి కరెక్టైనా కాదా? కొందరు పూర్వము మామూలుగా పేరు ఏదో కార్తీక్ ఏదో ఒక పేరు పెట్టుకున్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అట్లా అనుకుంటారు. కానీ మరి నక్షత్ర ప్రకారం పెట్టుకున్నారా, మీ ఇంటి ఇలవేల్పు ప్రకారం పెట్టుకున్నారా, లేదంటే నోటికి ఏదో వస్తే అది పెట్టుకున్నారా, లేదంటే మంచిగా బాగుంది కదా పేరు పక్కనున్న కార్తీక్ బాగా చదువుతున్నాడని పెట్టుకున్నారా, మరి ఇన్ని కారణాలు ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ వీళ్ళ మీదనే పెట్టుకుంటారు. కానీ వాళ్ళు పెట్టుకున్న దానికి వాళ్ళ ఒమ్ము చేసిస్తారు. బాగా చదువుతాడని పెట్టుకున్నారు, చదువు అనేది కూడా బద్దగించడం. ఎందుకంటే కార్తీక్ అనే పేరులోనే ఆ ప్రాబ్లం ఉంటుంది. చదువు అనేది కూడా తెలివి ఉంటుంది, నాలెడ్జ్ పరంగా చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది. కానీ చదువు విషయానికి వస్తే బద్దగించడం, అది పక్కన పడేయడం, రేపు ఎల్లుండి ఇలా దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా కార్తీక్లోనే జరుగుతాయి. అదేవిధంగా వీళ్ళ తెలివి అనేది కూడా, నాలెడ్జ్ అనేది కూడా ఇతరులను బాగు చేసేయడానికే కానీ వాళ్ళని వాళ్ళు బాగుపరచడానికి మాత్రం ఉండదు. ఏదైనా కూడా ఏదైనా పని ఉన్నదంటే ఇంట్లో పని అయినా పక్కన పెడతారు, బయట పని అయితే చక్కగా చేసుకొని వస్తారు. ఇంట్లో తల్లిదండ్రులతో అంతా కూడా ఎప్పుడు ఇంట్లో ఉండడానికి, కాలు మోపడానికి ఎక్కువగా ఉండరు, బయట బాగా ఎక్కువగా తిరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి కార్తీక్ అనే వాళ్ళు ఎలా అంటే మంచి సహృదయ స్వభావాలు, ఏదైనా కష్టాలలో ఉన్నారంటే ఫ్రెండ్స్లు జేబులో నుండి ఎంత ఖర్చైనా కూడా వాళ్ళను సేవ్ చేసేంత మంచి మనస్సు ఉన్న వ్యక్తులు మన కార్తీక్. మరి ఇలాంటి పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళ పేరులో ఉన్నటువంటి పేరును మార్చకుండా దాని సంఖ్యా బలాన్ని మార్చి మీ యొక్క డేటీ నెంబర్కు, బర్త్ నెంబరు, డెస్టి నెంబర్కు ఈ సరిపోయే విధంగా కనుక మనం పేరు పెట్టినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సంఖ్యాశాస్త్రం అనేది కూడా గొప్ప శాస్త్రం. మరి న్యూమరాలజీ అనేది ఈ యొక్క ఆస్ట్రాలజీ నుండే పుట్టింది. ఆస్ట్రాలజీ అంటే పంచాంగం, జ్యోతిష్యం, హస్తరేఖ ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ. మరి గ్రహాలకు సంబంధించినది అంటే ఆస్ట్రాలజీ. మరి న్యూమరాలజీ అంటే నెంబర్లకు సంబంధించింది. మనం పుట్టింది నెంబరే, తర్వాత మనం చనిపోయేది నెంబరే, మనం వాడుతున్నటువంటి బైక్ నెంబరే, మొబైల్ నెంబరే, పాస్బుక్ నెంబరే, ఇంటి నెంబరే, మనం ఏది చేసినా కూడా గడియారం చూసినా దాని ముళ్ళు అంటే అవి కూడా నెంబర్లు. ఇవన్నీ కూడా నెంబర్లతోనే ఈ ఆస్ట్రాలజీ ఎంత ప్రయోగం మన మీద వస్తుందో మూమెంట్, ఈ యొక్క న్యూమరాలజీ కూడా అంతే మూమెంట్ అనేది కూడా వస్తుంది. కాబట్టి రెండు కంపేర్ చేసి మంచి వ్యక్తుల దగ్గర కనుక మీరు కరెక్షన్ తీసుకున్నట్లయితే ఎప్పుడు ఏ లోటు రాకుండా చూస్తారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.